హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేఖా శ్రీ ఫూడ్స్ ఈ రోజు వీడియోలో మంగళూరు స్పెషల్ రవా ఫిష్ ఫ్రై చూపిస్తున్నాను ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాము దీనికోసం ముందుగా ఒక ప్లేట్ తీసుకున్న అందులోకి ఒక స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఇందులోని ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఇంకా ఇందులోకి గరం మసాలా లాంటివి వేరే మసాలాలు ఏమీ వేసుకోవద్దు ఈ మాత్రం వేసుకోండి అప్పుడే మంగళూరు స్టైల్లో ఫిష్ ఫ్రై అనేది టేస్టీగా వస్తుంది ఆ తర్వాత ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు చింతపండు రసం వేసుకుంటున్నాను చింతపండు రసం ఇంటి వేయాలని ఏమీ లేదు ఈ కన్సిస్టెన్సీ బట్టి మరీ పల్చగా కాకుండా ఈ విధంగా కొంచెం చిక్కగా ఉండేలాగా వేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ ఒక మూడు చేప ముక్కలకు సరిపడేంత మసాలాను చూపిస్తున్నాను ఇప్పుడు ఒక్కొక్క చేప ముక్క తీసుకుని ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా బాగా అప్లై చేసుకోవాలి సో ఇదే విధంగా అన్ని చేప ముక్కలు కూడా మసాలాని పట్టించి తీసుకోండి ఆ తర్వాత ఇప్పుడు టైం ఉంటే కనుక ఒక గంట సేపు అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అప్పుడే టేస్టీగా వస్తాయి ఇలా మ్యారినేట్ చేసుకోవడం వల్ల ఆ తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులోకి ఒక పావు కప్పు వరకు బొంబాయి రవ్వ ఒక స్పూన్ కార్న్ఫ్లోవర్ వేసుకుంటున్నాను మీ దగ్గర కార్న్ఫ్లోవర్ కనుక లేకపోతే ఒక స్పూన్ బియ్యపిండినైనా వేసుకోవచ్చు ఆ తర్వాత ఇందులోకి కొంచెం ఉప్పు కొంచెం కారం వేసుకుంటున్నాను కారం ఇలా వేసుకోవడం వల్ల పైన లేయర్ అనేది అంటే చెప్పగా రాకుండా ఉంటుంది వేసుకున్నాక ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేనైతే ఒక కంటసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుని చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఒక్కొక్క చేప ముక్కను తీసుకుని ఈ రవ్వలో బాగా డిప్ చేసుకోవాలి పైపైన కాకుండా రవ్వ అనేది బాగా కోట్ అయ్యే విధంగా డిప్ చేసుకోండి అప్పుడే పైలీరు అనేది క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా వస్తుంది సో విధంగా అన్ని ఫిష్ ముక్కలను కూడా ఈ విధంగా బాగా కోట్ చేసేసి ప్లేట్లో తీసుకోండి ఇంకా రవ్వ అనేది మిగిలింది కదా ఆ రవ్వ వేస్ట్ చేయకుండా ఈ రవ్వకి అంటే బంగాళదుంపని స్లైసెస్గా కట్ చేసుకుని ఇప్పుడు చూపించిన మసాలాను అప్లై చేసేసి ఇలా రవ్వలో డిప్ చేసేసి ఫ్రై చేసుకోండి రైస్ సైడ్ డిష్లోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకున్న అందులోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చేప ముక్కల్ని యాడ్ చేసుకోండి అంటే ఈ చేప ముక్కలకి ఆయిల్ అనేది ఎక్కువ పట్టదు చాలా తక్కువ ఆయిల్తోనే ఫ్రై చేసుకోవచ్చు సో ఇప్పుడు వంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలి చేప ముక్కలు వేసిన తర్వాత వెంటనే టర్న్ చేసుకోకూడదు కింద లేయర్ అనేది కొంచెం గట్టిపడాలి అప్పుడు రెండో వైపుకి టర్న్ చేసుకోండి లేదంటే మనం పట్టించిన కోటింగ్ అంతా కూడా ఊడిపోయే ఛాన్సెస్ ఉంటుంది సో విధంగా అటు ఇటు తిప్పుకుంటూ మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇవి కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం పెద్ద పీస్ లావుట్ పీసెస్ అనుకోండి ఈ విధంగా రెండు స్పూన్ల సపోర్ట్తో సైడ్స్ కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా కాల్చుకోవాలి కొంచెం ఓపికతో చాలా నిదానంగా కాల్చుకోండి అప్పుడే క్రిస్పీగా వస్తాయి సో విధంగా కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా అయిన తర్వాత తీసేసుకోవడమే అంతే చాలా ఈజీగా ఒక ఐదు పది నిమిషాల్లో చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో కూడా చేసుకోవచ్చు కదా ఈ రెసిపీ నచ్చితే మాత్రం ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే షేర్ చేసి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం రేఖాశ్రీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకున్నట్లే నేను పెట్టి